నగేశ్వర్ నమస్తే. నమస్తే ఎస్పి, నమస్కారం. ఎలా ఉన్నారు? అన్న అంతా నమస్తే ఎస్పి, ప్రశాంతం. నమస్తే. అయితే అన్న నమస్తే అన్న. అయితే ఒక చిన్న మీ సైడ్ నుంచి ఒక చిన్న క్లారిఫికేషన్, అలాగే కొంత వివరణాత్మకమైన సందేశం కావాలి. నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని జాతీయ స్థాయిలో ఐఏఎస్లు ఖండిస్తున్నారు, జాతీయ మీడియా ఖండిస్తుంది, రకరకాల ఐటీ ఉద్యోగులు ఖండిస్తున్నారు, సాధారణ జనజీవనం గడుపుతున్నటువంటి చాలా మంది ప్రజలు కూడా ఈ అరెస్ట్ ని, అంటే అది అక్రమ అరెస్ట్ సక్రమ అరెస్ట్ అని పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. సో దీని మీద మీ వివరణ ఏంటి? అసలు పూర్తిగా ఎలా చూడాలి? అసలు ఓవరాల్ గా జరుగుతున్నటువంటి అంటే ఇక్కడ నేను ఒక రెండు అన్న చెప్పండి. విషయాలు కోట్ చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కోడి కత్తి కేసు జరిగింది. కోడి కత్తి కేసు జరిగింది. ఒక శ్రీనివాస నేతను కత్తిచ్చుకొని కోడి కత్తితో పొడిచారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను జైల్లోనే ఉన్నాడు. పెద్ద రీజన్ ఏం లేదు, బెయిల్ ఇంకా రాలేదు అతనికి. కానీ అదే జిల్లాలో, అంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో, ఒక దళితుడిని హత్య చేసిన అతనికి ఎమ్మెల్సీకి బెయిల్ వచ్చింది. ఈ రెండు కేసులు కంపేర్ చేస్తే ఒక దాంట్లో చాలా స్పష్టంగా హత్య చేసినప్పటికీ బెయిల్ ఇచ్చారు, అధికార పక్షం ఉంది అనేది ఒక క్లారిటీ ఉంది. అలాగే ఒక చిన్న కేసు, అతను జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కత్తిచ్చుకుని చిన్న నాటు పెడితే అతను ఇంకా జైల్లోనే ఉన్నాడు. అంటే ఈ రెండు విషయాల వెనకాల రాజకీయ కారణాలు కనబడుతున్నాయి. అంటే ఈ కేసు యొక్క ఇన్సెంటివ్, అంటే దాని యొక్క తీవ్రత ఎలా ఉన్నా ఆ కేసులో రాజకీయ కారణాలు కనబడుతున్నాయి. ఎమ్మెల్సీ కాబట్టి అతను మర్డర్ చేసినా బయటకు వచ్చి తిరుగుతున్నాడు. అదే ఒక చిన్న ఒక ఉత్సాహంతోనో లేదంటే ఎవరో ప్రొవోక్ చేస్తానో కత్తిచ్చుకుని పొడిచిన అతను ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఈ రెండు కామన్ ఎజెండా ఏంటంటే రాజకీయాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులో కూడా అందులో కత్తిచ్చి పొడిచాడని చిన్న రీజన్ కనబడుతుంది, ఇందులో మర్డర్ చేశాడనే రీజన్ కనబడుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి కేసులో ఏం కనబడుతుందని, ఎక్కడన్నా కేసు తాలూకా డీటెయిల్స్ అయినా కనబడుతున్నాయా? నా అబ్జెక్షన్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఏదైనా ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు అరెస్ట్ ఎలా జరిగింది? స్కిల్ డెవలప్మెంట్ కేసులో, స్కిల్ డెవలప్మెంట్ లో నిధులు దుర్వినియోగం అయ్యాయి అనేది ఆరోపణ, ప్రధానమైనటువంటి ఆరోపణ. సరే, దుర్వినియోగం అయితే ఫస్ట్ ఎవరిని అరెస్ట్ చేయాలా? నేను ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి వస్తాను. అప్పుడెప్పుడో ఓక్స్ వ్యాగన్ కేసులో బొత్స సత్యనారాయణ గారు 10 కోట్లు పోగొడితే ఎవరికి ఇచ్చేసాడో తెలియదు, గవర్నమెంట్ డబ్బులు. డబ్బులు పోయినా ఏం చేస్తాం, ఏడ్చేస్తాం అన్నాడు. ఇదే వార్తను ఎవరు రాశారంటే అప్పుడు ఈనాడు రిపోర్టర్ గా ఉన్నటువంటి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు, నా కుర్లీ గారు, కురసాల కన్నబాబు గారు రాశాడు ఆ వార్త. హెడ్టింగ్ పెట్టింది కూడా ఆయనే, డబ్బులు పోయినా మరి ఏడ్చేస్తామని. ఆయన ఈయన ఒకే మంత్రివర్గంలో ఉన్నాడు, మరి ఆ డబ్బులు పోయినప్పుడు ఏం చేశారు? మరి అయ్యా డబ్బులు ఎవరికి ఇచ్చారు? అది గవర్నమెంట్ డబ్బే కదా, ప్రజల డబ్బే కదా. మరి అప్పుడు ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, మంత్రి బొత్స సత్యనారాయణ, మరి వీళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు, వదిలేశారు. పోయినాయి డబ్బులు, పోయినాయి మరి ఏడ్చేస్తామన్నారు. సరే, తర్వాత కేసు మైనింగ్ కేసు, శ్రీలక్ష్మిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు ఒక ఐఏఎస్ అధికారిని. ఆ తర్వాత చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని ఆ ఎఫ్ఐఆర్ లో చేర్చారు. మరి శ్రీలక్ష్మినే అరెస్ట్ చేసి అప్పుడు ఉన్నటువంటి మంత్రుల్ని, ముఖ్యమంత్రులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? సో ఈ రెండు కేసులను కంపేర్ చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు దగ్గరికి వస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులో స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఇంప్లిమెంటేషన్ లో కానీ, నిధులు అలాట్మెంట్ లో కానీ ఏదన్నా అవకతవకలు జరిగినప్పుడు అరెస్ట్ చేయాల్సింది ఎవరు, ఎవరిని? ఆ డిపార్ట్మెంట్ ఎండీని, మేనేజింగ్ డైరెక్టర్, అంటే ఒక ఐఏఎస్ అధికారిని, లేదు ఆ డిపార్ట్మెంట్ కమిషనర్, లేదు ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీని, ప్రిన్సిపల్ సెక్రటరీని. వీళ్ళని బాధ్యులు చేసిన తర్వాత, ఎఫ్ఐఆర్ లో వీళ్ళ పేర్లన్నీ చేర్చిన తర్వాత, వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత, వీళ్ళు ముఖ్యమంత్రి లేదంటే అప్పుడు ఉన్నటువంటి మంత్రి ప్రొవోక్ చేసినందుకు మేము చేసామంటే వాళ్ళని కూడా చేసి అప్పుడు అరెస్ట్ చేయాలి. ఇది కదా జరగాల్సిన ప్రొసీజర్. మరి ఇవన్నీ అంతే జరగకుండా కదా. డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చేసి అరెస్ట్ చేసి లోపల పెట్టారు అంటే ఇది రాజకీయ కోణమే కదా. అదే అన్న, ఇదంతా అంటే ప్రొసీజర్, ప్రొసీజర్ లో జరిగినటువంటి లోపాలు. నేను చెప్పేది నా ఉద్దేశం ఏంటంటే ఇది ప్యూర్లీ పర్సనల్ గ్లిచ్. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతమైన గ్లిచ్ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన వ్యక్తిగతంగా ఎవరినైనా పగబట్టాడంటే ఖచ్చితంగా అది రివెంజ్ తీర్చుకుంటూ ఉంటారు. ఆ రివెంజ్ లో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది. ఎట్లాగంటే జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే శుక్రవారం కోర్టుకు పోవాలా, జైలుకు పోవాలా, బెయిల్ మీద ఉన్నాం, జైలు పక్షి అని, ఏ వన్ అని టీడీపీ నాయకులందరూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా.
ఇది తట్టుకోలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించేస్తే ఆయన కూడా జైలు పక్షాన వచ్చని ఒక కుట్ర పూరితంగా జరిగినటువంటి అరెస్ట్ ఇది. అందుకే ఎవరికి ఈ కేసులో ఏం జరిగిందో అర్థం కాక గతంలో అంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు అరెస్ట్ చేయాలి కదా, మరి ఈ లెక్కను చూస్తే డబ్బులు పోయినా ఆ డబ్బులు కూడా గవర్నమెంట్ డబ్బులే కదా, ప్రభుత్వానికి అంత ఆలోచన ఉంటే. అలాగే శ్రీలక్ష్మి అరెస్ట్ చేసినప్పుడు ఐఎస్ అధికారిని, ఆ కేసులో అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులందరినీ మంత్రులని ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయాలి కదా. క్లియర్ గా మరి ఇప్పుడు డైరెక్ట్ గా ఒక ముఖ్యమంత్రి హోదాలో జరిగినప్పుడు మరి ఈయన డైరెక్ట్ గా అరెస్ట్ చేశారంటే దీని వెనకాల రాజకీయ కోణాలే కదా. ఇది ఎవ్వరికి అర్థం కాకపోవడం వల్లే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐటీ రంగ నిపుణులు కానీ, ఢిల్లీలో ఉన్నటువంటి ఐఎస్ అధికారులు కానీ, సివిల్ సర్వెంట్స్ కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చాలా మంది విద్యావంతులు కానీ ఖండిస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్ కానీ కంటిన్యూ అయితే నిజంగా ఇలాంటి విషయాల్లో ఒక మాజీ ముఖ్యమంత్రినో మంత్రినో అరెస్ట్ చేయాలనే ఎజెండా కానీ అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కానీ పెట్టుకున్నట్లయితే 1947 నుంచి, అంటే ఇంకా చెప్పాలంటే 1950 నుంచి మన స్వతంత్రంగా పరిపాలన మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న రాజకీయ నాయకులు అందరూ జైల్లోనే ఉండాలి. సేమ్ ఇదే ప్రొసీజర్ ఇంప్లిమెంట్ చేస్తే రాజశేఖర్ అందరు రెడ్డి, జగన్మోహన్ ముఖ్యమంత్రి రెడ్డి. అందరూ ఉండాల్సిందే జైల్లో. ఈ ప్రొసీజరే కరెక్ట్ అయితే, నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన ప్రొసీజరే కరెక్ట్ అయితే, ఒక అవినీతి జరిగితే ఖచ్చితంగా ఆ అవినీతికి ముఖ్యమంత్రినో మంత్రులను బాధ్యతలు చేస్తూ ఎఫ్ఐఆర్ లేస్తే ఈ దేశంలో ఉన్న ప్రజాప్రతినిధులను కూడా జైల్లోనే ఉండాలి. తర్వాత ఇక్కడ కరెక్టే. ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఎక్కడైనా డబ్బులు అలాట్మెంట్ లో అవినీతి జరగచ్చు. అలాట్మెంట్ ని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? ఎగ్జిక్యూషన్ కదా, బ్యూరోక్రాట్స్ ఎక్కడ ఉంటారు? ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ లో ఉంటారు కదా. బ్యూరోక్రాట్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాల్సిందటువంటి ఐఏఎస్ అధికారులు ఏమైపోయారు ఈ కేసులో? వాళ్ళందరూ అప్రూవర్ గా మారిపోయారా? అప్రూవర్ గా మారిపోతే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా, చూపించాలి కదా వాళ్ళని కూడా ఈ కేసులో. అప్రూవర్ గా మారి మరి అప్రూవర్ స్టేట్మెంట్లు ఇచ్చారని చెప్పనే పివి అప్రూవర్ గా మారి స్టేట్మెంట్లు ఇచ్చారని కొన్ని పేర్లు చెప్పారు. పివి రమేష్ పేర్లు, అలా కొంతమంది పేర్లు వాడితే వాళ్ళు బయటకు వచ్చి అలాంటి అబద్ధాలు చెప్పే సిఐడి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మేము ఎవరికి ఏ విధమైన స్టేట్మెంట్లు ఇవ్వలేదు. దీనిలో రాజ్యాంగ అంటే విధానపరమైనటువంటి అంశాల్లో రాజ్యాంగ విరుద్ధమైనటువంటి, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అనేది, రాజ్యాంగ విధానపరమైనటువంటి అంశాన్ని తీసుకోకుండా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడంలోనే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది బయటపడుతుంది తప్ప ఇందులో మా ఎవరికి ఎలాంటి సంబంధాలు లేవు. స్కిల్ డెవలప్మెంట్ ఏంటి, దాని విధి విధానాలు ఏంటి, సిమెన్స్ కంపెనీ ఏంటి, దాని విధానాలు ఏంటి, డిజైన్ టెక్ ఏంటి, దాని విధి విధానాలు ఏంటి అనేది అని చాలా క్లియర్ గా చెప్పారు. వాళ్ళు క్లియర్ గా చెప్పడం మొదలైన తర్వాత ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారి యొక్క అంటే అరెస్ట్ తీవ్రత ఏంటి అనేది జనానికి అర్థమైన తర్వాత పూర్తిగా రోడ్డు మీద రావడం. మొదట మాట్లాడింది పార్టీ నేతలే, పార్టీ వ్యక్తులే మాట్లాడారు, లేదంటే నాకలా కరుడు కట్టేసినటువంటి టీడీపీ అభిమాని ఎవడో మాట్లాడుంటారు తప్ప జనం మాట్లాడలేదు. జనం మాట్లాడడం మొదలెట్టిన తర్వాత వీళ్ళు తప్పుడు విధానాన్ని అవలంబిస్తున్నారనేది వాళ్ళు మాట్లాడడం మొదలెట్టిన తర్వాత, సో దాని తీవ్రత పెరిగిపోయింది. ఈ రోజు పెరిగిపోయింది. ఇప్పుడు ఈ కొత్త అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడుకి సెక్యూరిటీ లేదంటున్నారు ప్రధానంగా, అంటే జైలులో ఉంచే చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ లేదు, ఆయన నేరం చేయలేదు కాబట్టి ఆయన అవసరిష్ట వరకు మాత్రమే పరిమితం, విచారణ చేసుకోవాలంటే ఇంటికి వెళ్ళి చేసుకోవచ్చు మీరు అనే దాని మీద వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ దేనికి ఒప్పుకోము, జైల్లోనే ఉంచాలి, అక్కడ మేము సకల సౌకర్యాలు ఇచ్చాము, స్వర్గంలో ఉండేటువంటి సౌకర్యాలు ఏముంటే ఆ సౌకర్యాలు మేము చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాము అనేది ఆయన ఎవరిస్తారు? ఈ ఎవరు? శ్రీనివాస్, శ్రీనివాస్ ఏ జైలు అధికారి, జైలు అధికారా? జైలు అధికారి ఇచ్చాను అంటున్నాడా? జైలు అధికారికి అంటే జైలు శాఖ ఇచ్చామని అధికారి చెప్పని ఏ ఏజీ చెప్తున్నాడు, ఏ ఏజీ చెప్తున్నాడు అన్న, ఏ ఏజీ అడిషనల్ అడ్వకేట్ ఇప్పుడు జనరల్. ఓకే, ఇప్పుడు సకల సౌకర్యాలు ఇచ్చారు ఇవన్నీ సరే. ఇప్పుడు దీన్ని రెండు యాంగిల్లో చూడాలి. ఒకటి చట్టం, చట్టపరమైనటువంటి అంశాలను పరిధిలోకి తీసుకుని మాట్లాడవలసినటువంటి విషయం ఒకటి. ఈ చట్టపరమైన అంశాలు తీసుకుని ఖచ్చితంగా ఐఎస్ఎల్ని ఐపీఎస్ని అరెస్ట్ చేయాలి కదా, ఐఎస్ఎల్ని అరెస్ట్ చేయాలి కదా. దాని సంబంధిత శాఖ దిగువ స్థాయి అధికారుల వరకు అందరిని అరెస్ట్ చేయాల్సింది, క్లర్క్తో సహా. మరి వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేయకుండా హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ని అరెస్ట్ చేస్తేట? ఇప్పుడు వీళ్ళందరినీ బాధ్యులు చేయాలి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి చెప్తాడు ఇది పని చేయండి అని క్యాజువల్ గా, ఇప్పుడు దాని మీద పెద్ద అవగాహన అవసరం లేదు, దానికి చట్టాలు తెలియని అవసరం లేదు, జీవోలు తెలియని అవసరం లేదు. ఒక ముఖ్యమంత్రి ఏం చెప్తాడు? ఈ పని చేయండి అని చెప్తాడు. ఆ పని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వ అధికారులు, బ్యూరోక్రాట్స్. అదే విధంగా దానికి సంబంధించినటువంటి గణాంకాలు తయారు చేసింది ఎవరిది? జీఏడిది, జనరల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేయాలి కదా. మరి ఆ లెక్కలన్నీ చూపించాలి కదా.
ఇప్పుడు వాళ్ళందరూ అప్రూవల్ గా మారిపోతే ఓకే చేసేస్తారా, ఒప్పేసుకుంటారా? అది నేను ఏదో పొరపాటును చేశానని ఒప్పేసుకుంటే, వాళ్ళే చేయమన్నారు కాబట్టి నేను ఒప్పేసుకుంటే, రేపు రొద్దు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి నన్ను ప్రధానమంత్రి చేయమన్నాడు, మోడీ గారు చేయమన్నాడు అంటే ఒప్పేసుకుంటారా? అవును, అంతే కదా. మరి అంతే అంతే, ఆయన బయటకు వచ్చి అలాగే చెప్పాలి. చనిపోయిన రాజశేఖర రెడ్డి పేరు ఎవరి పేరో చెప్పాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఆదో చెప్పిన చెప్పాలి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారి మీద దాదాపు ఒక అర డజన్ పైన కేసులు రెడీ చేసుకుని పెట్టుకున్నారు. ఈ కేసులో కానీ బెయిల్ పిటిషన్ కానీ వస్తే ఇంకో కేసు పుట్అప్ చేస్తారు. ఎందుకంటే అది వ్యక్తిగతమైనటువంటి రాజకీయ కక్ష, దాన్ని తీర్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అంటే టీం చేస్తున్నటువంటి చర్య ఇది. అయితే ఇంకో మనం ఇంకా పొలిటికల్ ఇంకో ముందుకేసి మాట్లాడుకుంటే, ఇది తెలుగుదేశం పార్టీకి మంచిగా చేస్తుంది, చాలా మంచి చేస్తుంది. ఎందుకంటే దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ డైరెక్ట్ గా అనౌన్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా ఇప్పుడు మద్దతు ఉంది, మేము కలిసే పోటీ చేస్తామని అనౌన్స్మెంట్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ద్వారా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి ఎవరెవరు మద్దతు పలుకుతున్నారో వాళ్ళందరూ రోడ్లు ఎక్కారు. వీళ్ళందరూ వీళ్ళకి సెంటిమెంట్ జనరేట్ అవుతుంది. 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అంత సింపతి వచ్చి, తప్పు చేసినప్పటికీ అంత అంటే అవినీతి జరిగిందని నిరూపించబడినప్పటికీ, బెయిల్లో ఉన్నప్పటికీ జైలుకి వెళ్ళిన కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అంత సింపతి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అంతకు మించి సింపతి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి చేస్తున్నాడో తెలియజేస్తున్నాడో తెలియదు, కానీ అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ వచ్చేసి వదిలేస్తే చాలా బాగుండేది. ఇప్పుడు ఆయన అంతకాలం జైల్లో ఉంటే అంత టీడీపీకి సానుభూతి పెరుగుతుంది, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత నష్టం జరుగుతుంది. ఈ విషయాన్ని వాళ్ళు గమనించుకోవాలి. గమనించుకోకుండా ఉంటే చాలా మంది ఇప్పుడు మీకులాంటి వాళ్ళు జర్నలిస్టులు అందరూ కూడా టీడీపీకి అనుకూలంగా అంటే చంద్రబాబు నాయుడు గారి మీద సానుభూతి పెరిగి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడడం మొదలు పెట్టారు డైరెక్ట్ గా. మధ్య మార్గంలో డైరెక్ట్ గానే మాట్లాడేవాడు కూడా ఇప్పటి వరకు మధ్య మధ్య మార్గం నుంచి డైరెక్ట్ అయిపోయింది. జగన్, చంద్రబాబు డైరెక్ట్ అయిపోయారు. సో ఇది టీడీపీకి ఫెయిల్ చేసి వైసీపీకి నష్టం చేస్తుంది. ఏదో కరుడు కట్టి కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, కొంతమంది అంటే ఇంకా ఎప్పుడు వైసీపీకి అనుకూలంగానే మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వదిలేదు, వాళ్ళని పట్టించుకోకూడదు. అలాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేది కుట్రపూరితంగా రాజకీయ కక్షతో, వ్యక్తిగతమైనటువంటి రాజకీయ కక్షతో జరిగింది అనేది నిర్ధారణకు వచ్చేసారు. కాబట్టి ఇందులో చాలా మంది యూత్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి యూత్ అందరూ కూడా, నేను గ్రామాల్లో తిరిగాను ఈ మధ్య కాలంలో, నేను కొంచెం బాగా జర్నీలో బాగా ఉన్నాను, శ్రీకాకుళం వరకు వెళ్ళి హైదరాబాద్ వరకు తిరుగుతూ ఉన్నాను ఈ మధ్య కాలంలో. నేను ప్రతి చోట బస్సుల్లో కానీ ట్రైన్స్ లో కానీ ఇళ్లలో కానీ మాట్లాడుతున్నది ఏంటంటే, యూత్ అంతా వాళ్ళ తల్లిదండ్రుల్ని ఒప్పేస్తున్నారు ఈసారికి పవన్ కళ్యాణ్ కి చంద్రబాబుకి ఓటేయమని. ఆ పనిలో పడ్డారు ఈ కేసు జరిగిన తర్వాత. సో ఇది ఇండైరెక్ట్ గా వైసీపీకి ఇది నష్టం చేస్తుంది. త్వరగా కోలుకొని వైసీపీ నాయకులు వెంటనే చంద్రబాబు నాయుడు గారి రిలీజ్ కి ఏర్పాట్లు చేసుకోకపోతే వైసీపీకి నష్టం అది. కాబట్టి వెంటనే ఇది రాజకీయ పరమైన అరెస్ట్ తప్ప, ఇది నిజంగా అవినీతి జరిగింది, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో తప్పులు అన్ని బయటకు వచ్చాయంటే, ఈ ఈ ఈ లాజిక్ మీద ఈ కేసును ఆధారంగా చేసుకుంటే మనకి 1950 నుంచి ఇప్పటి వరకు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ జైల్లో ఉండాల్సిందే. మరి అందరినీ పంపిస్తారా? పంపిస్తే కానీ తారుమారు అయ్యి టీడీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ మళ్ళీ జైలుకి వెళ్ళిపోతారు? మరి ఇదే లాజిక్ మీద వెళ్ళిపోవాలి కదా. అంతే కదా, సింపుల్ లాజిక్. ఎందుకంటే ఇదే కేసు ఇప్పుడు తీసుకుని ఇదే అప్పుడు తీసుకుంటే ఎక్కడ ప్రతి చోట అంటే స్కీమ్ ఈయన కూడా చాలా పొక్కలేని కార్యక్రమం పెట్టుకుంటే ప్రతి స్కీమ్ లోనూ ఎక్కడ చోట బొక్క దొరుకుతుంది. అదే ఆ బొక్కలు ఎత్తికే పంపించేస్తారు మరి. అంతే కదా, ఇప్పుడు జరిగేది అదే కదా. ఇప్పుడు ఏదైతే చేశారో తిరిగి అంతే. అదే అనుభవిస్తారు. ఇప్పుడు అదే దాని మీదే ఇక స్టాండ్ అయ్యి ఉంటేనే డెమోక్రసీ ఈ నిర్ణయాలు తీసుకోవాలి. అన్నా చెప్పండి చెప్పండి అన్నా. డెమోక్రసీలో బ్యూరోక్రాట్స్ ఎందుకుంటారంటే అవినీతి జరగకుండా సిస్టమేటిక్ గా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం జరగడానికి, స్కీమ్స్ కానీ ఏదైనా సరే అమలు జరగడానికి వాళ్ళు ఉండాలి, బ్యూరోక్రాట్స్ బాధ్యత. ఇప్పుడు రాజకీయ నాయకుడు వచ్చి ఏదో చేయమంటే బ్యూరోక్రాట్స్ చేస్తే కుదరదు, కాన్స్టిట్యూషన్ అదే చెప్తోంది. రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు వెళ్ళారు అంటే వాళ్ళు శిక్షార్హులే కదా. ఇక్కడ శిక్షించాల్సిన బ్యూరోక్రాట్స్, నేనైతే బ్యూరోక్రాట్స్ మీద పడతాను. రాజకీయ నాయకులు ఏదో చెప్తారు, వాళ్ళకి నచ్చినట్టు చెప్తారు. అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకో మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టుకి ఇమ్మని చెప్తారు. కానీ బ్యూరోక్రాట్స్ మాత్రం యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ జీవో చేయాల్సిందే.
మరి చేయలేదు అంటే బ్యూరోక్రాట్స్ ఎక్కడ ఎక్కడ కనబడట్లేదు కదా, మరి అరెస్ట్ చేసి చూపించాలి కదా. కనబడట్లే, వాళ్ళందరితో ఒక స్టేట్మెంట్ చూపించట్లే. తీసుకుని చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసేస్తే అట, ఒక స్టేట్మెంట్ తీసుకుని చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసేస్తే అట. అవును ఇప్పుడు అవును గుజరాత్ లో జరిగింది ఇదే, స్కిల్ డెవలప్మెంట్ స్కీము ఇంప్లిమెంటేషన్ గుజరాత్ లో జరిగింది. గుజరాత్ లో జరిగినప్పుడు సేమ్ ఇక్కడ అలాగ అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలాగ ఇంప్లిమెంట్ చేశారు. అవును గుజరాత్ లో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు, తర్వాత ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు, తర్వాత పూణే నుంచి ఏదో అవును జరిగిందని అధికారులు అక్కడ అధికారులు ఏ నోటుకొచ్చిన మాట్లాడుతున్నారు. గంగా నది అవును మొదలైందని జోకులు వేస్తున్నారు దాని మీద. గంగా నది అవును మొదలైనటువంటి నాసిక్ లోనే ఇది మొదలైందని చెప్తున్నారు. గంగా నది పుట్టింది నాసిక్ లో కాదు, ఆ విషయం వాళ్ళకి అర్థం కాలేదు. గోదావరి నది పుట్టింది, సో వాళ్ళకి అర్థం కాక ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. సో కనీసం గంగా నది అవగాహన నాసిక్ లో లేకుండా ఈ కేస్ లో పుట్టింది. ఏదేదో మాట్లాడేస్తున్నారు. గంగా నది నాసిక్ లో పుట్టిందని స్టేట్మెంట్ ఇస్తున్నారు అధికారులు. సో ఇవన్నీ కాబట్టి ఈ కేసులు ఏం జరుగుతున్నదో అర్థం చేసుకోవాలి మనం. అంటే వెనక నుంచి ఎవరో ఏదో చెప్తున్నారు, వీళ్ళు అంటే నాసిక్ వాస్తవానికి లో, వాళ్ళు చెప్పిన దానికి మధ్యలో మాట్లాడే ప్రయత్నం. అవును అంటే దానికోసం మీరు ట్రై నాసిక్ చేయగల లో, జోకులు నాసిక్ లో గంగా నది పుట్టింది. అంటే నాసిక్ లో కూడా గంగ ప్రవహిస్తుంది కాబట్టి పాపాలు కడుక్కోవడానికి చాలా మంది ఆడికి వెళ్తున్నారు కాబట్టి ఇక గంగా నది అక్కడే పుట్టింది అని చెప్తారు. అయ్యే కాదు, ఇక ఇలాంటి అద్భుతాలు ఇంకా చాలా ఉన్నాయి. సోషల్ మీడియా చెక్ చేస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క అద్భుతమైనటువంటి పంచి డైలాగులు, ఎవరికో పంచిదేద్దాం అని చెప్పని అద్భుతమైనటువంటి లేని ఉన్నాయి కూడా చెప్పినవి చాలా ఉన్నాయి. అవన్నీ అదే పి ఈ సోషల్ మీడియా వచ్చిన రమేష్ తర్వాత కుమార్ ఇంత గారు ట్రోల్ పివి జరగలేదు కానీ. రమేష్ చౌదరి అని పెట్టారు. అవును, ఆయన ఎవరో పివి ఒక రమేష్ గారిని జర్నలిస్ట్ పివి రమేష్ చౌదరి అని పెట్టారు. నీ పెడితే సోదరుడు దాని మీద కామెంట్ చేసినటువంటి జర్నలిస్ట్ కి చివరి రెడ్ అని పెట్టండి అన్నారు కింద కామెంట్ లో. సో ఒక హద్దు దాటేసింది. అంటే ఆ అది జర్నలిస్ట్ ని సరే మన మిత్రుడే ఆయన, ఆ కిందకి. జర్నలిస్ట్ ని ఆ అవును జర్నలిస్ట్ కి కింద చివరి రెడ్ అని పెట్టండి, ఆయన కాదు అని చెప్పేశారు. సరే వాట్ ఎవర్ మేబీ, ఇందులో ఏంటంటే ఒకటి యాజ్ పర్ లా వెళితే అధికారులను అరెస్ట్ చేయాలి, చేయలేదు. అవును యాజ్ పర్ పొలిటికల్ గా చేస్తే చాలా మంది రాజకీయ నాయకులను అరెస్ట్ చేయాలి. ఈ రెండు జరగట్లేదు అవును కాబట్టి ఇది వ్యక్తిగతమైనటువంటి రాజకీయ కక్షగా నేను చెప్తున్నాను.